హాయ్, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉసిరికాయ, నువ్వులు, పచ్చిమిర్చితో నిల్వ పచ్చడి ఎలా చేయాలో మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఎప్పుడు కారంతో కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, టేస్ట్ అనేది బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ముందుగా రెసిపీ కోసం వచ్చేసి నేను ఇక్కడ 1/2 కేజీ మీడియం సైజు ఉసిరికాయలను తీసుకున్నానండి. తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసేసుకొని క్లాత్తో తుడిచేసి తడి ఏం లేకుండా ఒక గిన్నెలోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు వదిలేసేయండి. మీకు ముక్క అనేది మగ్గిపోతుంది, ఒకసారి చేతితో చెక్ చేసుకోండి. అలా మగ్గిపోయిన తర్వాత 1/2 కేజీ ఉసిరికాయలకు వచ్చేసి మీకు 1/2 కేజీ పచ్చిమిర్చి పడుతుందండి. వాటిని బాగా వాష్ చేసేసుకొని ఇలా మధ్యలో ఒక కాట్ పెట్టేసి అంటే గీడుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. తర్వాత 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి. అవి మగ్గే లోపల ఇక్కడ వచ్చేసి నేను 1 టీ గ్లాస్ అంత నువ్వులు తీసుకున్నానండి. తీసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మీకు ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఈ టైంలో ఆ నువ్వుల పొడి కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కచ్చపచ్చ దంచుకున్న 15 వెల్లుల్లి వరకు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇది వచ్చేసి కలర్ కోసము. 5 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టేస్తే మీకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. తర్వాత కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, కచ్చపచ్చ దంచుకున్న 5-6 వెల్లుల్లిని కూడా వేసుకొని అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇంకా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఇది 1 గ్లాస్ జార్లో కానీ డబ్బాలో కానీ పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.